పూర్తిగా అంతమయ్యి నూకంబిక అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ స్థానిక జీవీఎంసీ పరిధి 66వ వార్డు ఇంద్రా కాలనీలో వెంకటేష్ జిమ్నాస్టిక్ నూకంబిక అమ్మవారి కొత్త అమావాస్య నెల పండుగ మహోత్సవంలో భాగంగా ఈ రోజు అనగా 17వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి యంగ్ డైనమిక్ లీడర్ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ ఆర్థిక సహాయంతో సుమారు 4000 మంది వరకు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం వహిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ ఎస్ఎండి గౌస్ కర్రి అప్పలరాజు, జోగ సత్యనారాయణ, వెంకటరావు, చిన్నారావు, కర్రి నేతాజీ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. మరి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ మరి ఎంతమంది భక్తులు దాతలు వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆలయానికి ఎంతమంది దాతలు ఇచ్చి ఉన్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా ఈరోజు అన్న సమర్థన కార్యక్రమం జరుగుతుంది. మరి కోవిడ్ నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మరి 66వ వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ గారు నిర్ణయించడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మరియు గాజువాక శాసనసభ తిప్పల నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాజకీయాలకు అతీతంగా మరి ఈ రోజు నూకంబిక అమ్మవారి మహోత్సవాన్ని అమ్మవారి దేవుండి మరి వేలాది మంది భక్తులు 11వ తారీఖునే ఎంతమంది ఆ రోజు అమావాస్య, ఆ రోజు కొన్ని వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాకపోతే ఏంటంటే 66వ వార్డు పక్కగా అయింది, పక్కగా కార్యక్రమం వచ్చేదాన్ని ఆయన నేను ఉన్నాను అని ఈరోజు ముందుకొచ్చి ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఈరోజు నిలబడంత సక్రమ కార్యక్రమం చేస్తున్నారంటే అమ్మగారికి ఆశీర్వాదం ఎప్పుడు ఉన్నా. ఇంత సక్రమంగా ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా దిగ్విజయంగా నడిపిస్తున్న కమిటీ కానీ వాళ్ళకి సహకరిస్తున్న మిగిలిన తోటి బంధువులు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహోత్సవాలు వారం నుంచి మన ఇంద్రా కాలనీలో మన 66వ వార్డు జరిగినప్పుడు మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా అందరం కలిసిమెలిసిగా అందించేసుకుని అన్ని పండుగల్లో ఇదొక పెద్ద పండుగగా మేము భావిస్తాం. ఈ అమ్మవారి ఆశీస్సులు మనం ఈ ఎలక్షన్లో దిగక ముందు నుంచి మన అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మన వెంటే ఉన్నాయని చెప్పేసి మేము గట్టిగా నమ్మకంతో మేము ఈ కమిటీ సభ్యులకి అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఇలాంటి కరోనా కష్టకాలంలో కూడా మనకి ఎవరికి కూడా ఎటువంటి హాని కలగకుండా మా 66వ వార్డుకి చూడాలని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుంటూ